రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి జనవరి నెలలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ సమక్షంలోనే పార్టీలో చేరాలని డి శ్రీనివాస్ భావిస్తున్నారు దీంతో సోనియా గాంధీ ఎప్పుడు సమయం ఇస్తే ఆ సమయంలో పార్టీలో చేరడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు రేపు డి శ్రీనివాస్ ఢిల్లీ నుండి హైదరాబాద్ కు రానున్నారు హైదరాబాద్ కు వచ్చిన తర్వాత తన అనుచరులతో భేటీ కానున్నారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీతో డి శ్రీనివాస్ గురువారం నాడు నలభై ఐదు నిమిషాల పాటు భేటీ అయినట్లు తెలుస్తుంది వారిద్దరూ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం టిఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరికకు సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది దాంతో జనవరి నెలలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అయితే కాంగ్రెస్ లో చేరడానికి ముందే టిఆర్ఎస్ ద్వారా లభించిన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు డి శ్రీనివాస్ గత ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో బిజెపి నుండి పోటీ చేసిన తన కుమారుడు ధర్మపురి అరవింద్ కి అనుకూలంగా వ్యవహరించాడని అంతేకాకుండా మాజీ ఎంపీ కవిత ఓడిపోవడానికి కూడా కారణమయ్యాడని టిఆర్ఎస్ పార్టీ ఆయన్ను దూరం పెట్టింది దాంతో అప్పటి నుండి డి శ్రీనివాస్ కూడా టిఆర్ఎస్ పార్టీ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించాడు ఇక టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి జనవరి నెలలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు